యనమల రామకృష్ణుడికి సవాల్ విసిరిన మంత్రి రాజా. కాకినాడ జిల్లా తుని మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని యనమల రామకృష్ణుడు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా యనమలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్లేసు సమయం ప్రకటించేందుకు యనమల రామకృష్ణుడికి అవకాశం ఇచ్చామన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో సంక్షేమ పరుగులు తీస్తుందని మంత్రి రాజా అన్నారు. జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం కోసం పని చేస్తున్నాం, పని చేయబోతున్నాం. మనం ఏ రకమైన ప్రతిఫలం ఆశించి మనం పని చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి వర్గాల కోసం ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ రకరకాల వివిధ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 330,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఆయన ఈ రాష్ట్ర అధికార పీఠం అప్పచెప్పేసరికి ఎల్లో మీడియా గొప్ప చెప్పి డబ్బులు కొట్టే చంద్రబాబు నాయుడు ఈ యనమల రామకృష్ణుడు ఆయనకు అప్పచెప్పింది ఎంతో తెలుసా? 100 కోట్ల రూపాయలు. ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా పరుగులు పెట్టవలసిన పరిస్థితి, ఎవరినో ఒకరికి సహాయం అందించవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, సంక్షేమం ఎంత ముందుకి పరిగెడుతున్నాయో మనందరూ చూస్తున్నాం. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు తమిళనాడుతో, మహారాష్ట్రతో, కర్ణాటకతో పోటీ పడుతుంది. తెలంగాణ దాటి తెలంగాణ